పురాణాల్లోని ముఖ్య ఘట్టాలను నేటి రాజకీయ నాయకులు ఫాలో అవుతున్నారు. అందుకే అప్పటి యుద్ధాలను తలదండేలా నేడు రాజకీయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారం శాశ్వతంగా ఉండేలా చేసేందుకు నిర్వహించే యాగాన్ని రాజసూయ యాగం అంటారు. ఈ యాగాలు చేస్తే అధికారం రావడం ఖాయమేనా? గతంలో యాగాలు చేసిన కేసీఆర్, జగన్లు పవర్లోకి వచ్చారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. ఇప్పుడు యాగం చేస్తున్న చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమేనా? యాగం, యోగం విశేషాలు చూద్దాం. రాజ్యలక్ష్మి వరించాలని, తమను విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామల యాగం. ఈ యాగం చేస్తే శత్రు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. మహాభారతంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, గతంలో కేసీఆర్, జగన్ చేసిన రాజశ్యామల యాగం ఒకటేనా? అంటే ఈ యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనుకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే అని పండితులు అంటున్నారు. యాగం ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వభౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు, అది నిర్వహించడం అంత సాధ్యం కాదు. అందుకే అందుకు ప్రతీకగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని ప్రసన్నం చేసుకుంటారు. రాజశ్యామల యాగం చేసిన ప్రతిసారి కేసీఆర్ విజయం అందుకున్నారట. రాజసూయ యాగం రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురు లేదని చెప్పడానికి, శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సాహసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, 41 రోజులు చేయొచ్చు, ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా చేస్తారు. యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధార పోస్తారు. ధర్మరాజుతో కృష్ణుడు చేయించిన యాగం ఇది. మయసభలో దుర్యోధనుడి పరాభవం, మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్తయిన తర్వాత శిశుపాలుడి వధ జరిగింది. ఇక్కడే అంటే యాగం పూర్తయిన వెంటనే శత్రు సంహారం జరిగిందంటారు. నేటి రాజకీయ నాయకులు ఈ యాగాన్ని కూడా చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి యోగం కోసం 2019 ఎన్నికల్లో రాజశ్యామల యాగం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ఆధ్వర్యంలో ఈ యాగం కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో జగన్ పేరున రిత్వికులు యాగం చేయగా మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నారు. జగన్ తరఫున దాన రిత్వికులు వరుణ తీసుకొని యాగాన్ని కొనసాగించారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహిస్తున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. కేసీఆర్, జగన్ విషయంలో సఫలమైన రాజశ్యామల యాగం చంద్రబాబు విషయంలో కూడా ఫలిస్తుందని తెలుగు తమ్ముళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఎవరికి యోగం వస్తుందో.